యాంగ్ లీడర్ అనేది 1991 భారతీయ తెలుగు భాష యాక్షన్ కామెడీ చిత్రం. ఇది విజయ బాబేంద్ర రచన మరియు దర్శకత్వం వహించిన మరియు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం చిరంజీవి మరియు విజయశాంతి నటించగా రాఘోపాలరావు, ఆనందరాజు, మురళీమోహన్ మరియు శరత్ కుమార్ సాయబాత్రలు పోషించారు. ప్రభుదేవ డాన్స్ కొరియోగ్రఫీ సౌండ్ ట్రాక్ బొప్పిలాది కంపెనీ చేశారు. ఈ చిత్రం సంఘ వ్యతిరేక ప్రవర్తన ద్వారా చట్టాన్ని అమలు చేసే వారికి దోపిడీ చేసే భావనలను అన్వేషిస్తుంది మరియు మాప్ సైకాలజీ ప్రభావం చూపిస్తుంది. ఈ చిత్రం విమర్శకుల నుండి అత్యంత సానుకూల సమక్షంలో పొందింది మరియు బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఆ తర్వాత అదే టైటిల్తో తమిళంలో డబ్ చేయబడింది. ఆ చిత్రం హిందీలో తర్వాత హిందీలో ఆస్కార్ గుండారా 1992 రీమేక్ చేయబడింది. అక్కడ చిరంజీవి తన పాత్రను తిరిగి పోషించాడు మరియు కన్నడలో కుటుంబం టైటిల్తో రీమేక్ చేయబడింది. సినిమా ఘన విజయం సాధించింది. చిరంజీవి కెరీర్లో టాప్ మూవీ నిలిచింది. ఈ సినిమా 70 మిలియన్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ షేర్ సాధించింది. గ్యాంగ్ లీడర్ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 162 రోజులు రన్ చేశాడు. ఈ సినిమా 50కి పైగా చిన్నది థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని తమిళం కన్నడ భాషలో డబ్ చేశారు. ఆ బంధంలో విజయవంతమైంది. వారసత్వం 616 పల్లాసిత్వంలో ఉపయోగించిన క్లాసిక్ కారు వేలంగి తిరుమల బాబుకు చెందినది మరియు ఆ సమయంలో దక్షిణ భారతదేశం ఆ మాటల యొక్క ఏకైక కారు. చిరంజీవి మరియు విజయశాంతి మాట్లాడుకోవడం మరియు పెళ్లికి సీన్ కట్ చేయడం మరియు విజయశాంతి తన పెళ్లి అనుసరించి చిరంజీవిని ఆదించడం వంటి కారణం చిత్రంలో చూడవచ్చు. సినిమా 100 రోజులు వేడిగా వీడియో ఫుటేజ్ని తెలుగు ఆసినాడు అప్పుల పదవిలో ఉపయోగించారు.